మొయినాబాద్ మండలం మోత్కుపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి సేవాదళ రాష్ట్ర కార్యదర్శి మోత్కుపల్లి దయాకర్ చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. కరోనా కారణంగా పాఠశాలలు పూర్తిగా మూతపడ్డాయి. విద్యార్థులు ఇంటి వద్దే ఉంటూ చదువును పూర్తిగా మర్చిపోతుంటారని ఇదివరకే ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలు విద్యా సంవత్సరం మొదలు కాకపోవడం వల్ల అవి గోదాముల్లో చెడిపోతాయని పాఠశాలలు ప్రారంభించే వరకు ఇంటి వద్దే ఉన్న విద్యార్థులు చదువుకుంటారని పంపిణీ చేశారు. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్లైన్ విద్యా పేరుతో వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. ఇక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అలాంటి విద్యా సంస్థల అకృత్యాలను తమ దృష్టికి తీసుకొస్తే విద్యార్థుల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ వడ్ల కుమార్, సర్పంచ్ రామచందర్, వార్డు సభ్యులు కిరణ్, ప్రహ్లాద్, నరసింహ, యువకులు అంజన్ కుమార్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.